జిల్లాల విభజనపై ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పరిస్థితి లేకుండా వీటన్నిటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని ఒక ప్రతిపాదన అనేటువంటిది ప్రణాళిక శాఖ ద్వారా తయారు చేయడం జరిగింది. ఇది చేసినప్పుడు ఈ అసెంబ్లీ నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ అనేటువంటి అంశాలు కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి జిల్లా కేంద్రానికి ఉన్నటువంటి పరిస్థితులు, కొత్తగా ప్రతిపాదించబోయే జిల్లా కేంద్రానికి ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిగణనలో తీసుకున్నాం. ముఖ్యంగా రెవెన్యూ డివిజన్స్ విషయానికి వచ్చినప్పుడు పూర్తిగా ప్రజల యొక్క కన్వీనియన్స్, వాళ్ళకి సౌలభ్యత, ఎందుకంటే ఫస్ట్ లెవెల్ ఉండేటువంటి ఆఫీసర్స్ మనకి మండలం తర్వాత డివిజన్లో ఉంటారు, నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్లో ఉంటారు. కాబట్టి ప్యూర్లీ యాక్సెస్ అనేటువంటిది ఈజీగా వెళ్ళగలగాలి. కొత్తగా ఇంకొక రెవెన్యూ డివిజన్ వచ్చినప్పుడు ఆ జిల్లాలో దగ్గరగా ఉండాలనేటువంటి దృక్పథంతో, ఎంత దగ్గరగా ఉంటే ప్రజలకు అంత బాగుంటుంది అనేటువంటి దృక్పథంతో ఆ విధంగా చేయడం జరిగింది. మీకు బ్రీఫ్గా ఒకసారి కనుక అది చూస్తే మనకి కొత్తగా ఉండబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలతో ఈ విధంగా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క జిల్లాలో ఏది ఎందుకు ఎక్కడ పెట్టాల్సి వచ్చింది అన్న విషయాన్ని కూడా నేను క్లుప్తంగా చెప్తాను. ఉదాహరణకి మనం శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే ఇప్పుడు మనకి అక్కడ 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మామూలుగా అయితే 7 నియోజకవర్గాలతో ఆ జిల్లా ఏర్పాటు చేసి ఉండాల్సింది. అయితే శ్రీకాకుళం పక్కనే హెచ్చర్ల అనేటువంటి నియోజకవర్గం ఉన్నది. ఇది శ్రీకాకుళానికి చుట్టూగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి, అంటే ఒక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది, అలాగే కాలేజెస్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా శ్రీకాకుళం అనే పేరుతో వచ్చినవన్నీ హెచ్చరలోనే ఉన్నాయి. ఈరోజు మనం శ్రీకాకుళం కోసం ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్న హెచ్చరలను తీసేసి వేరే జిల్లాలో పెట్టేస్తే ఇది డిప్రైవ్ అయిపోతుంది. ఈ జిల్లాకి ఏ రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేనటువంటి పరిస్థితి వస్తుంది. సో వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని కొంత ఇండస్ట్రీస్, అంటే ఇక్కడ ఒక కోస్టల్ ఏరియా తప్ప మిగిలినటువంటి ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువగా లేదు, విద్యారంగంగా కానీ పరిశ్రమల రంగంగా కానీ ఏర్పడినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పక్కే ఉంది. ఇది తీసేస్తే జిల్లా కోల్పోతుంది అనేటువంటి దాన్ని కూడా పరిగణనలో తీసుకుని ప్రధానంగా 8 నియోజకవర్గం అయినా కూడా హెచ్ఆర్లని శ్రీకాకుళంలోనే ఉంచడం జరిగింది. సో దాంతో ఏమవుతుందంటే ఒక సమతుల్యతను ఆ జిల్లా కోసం, అలాగే అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలను కోల్పోనీయకుండా ఉంచడం అనేటువంటిది ఒకటి. దీంతోపాటు యాక్సెస్ అంత కలిపితే 30-40 కిలోమీటర్లోనే వ్యవధిలోనే ఉన్నది ఇది. సో దీన్ని తీసుకుని మనం శ్రీకాకుళంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనిలో రాజాం కూడా ఉంది, అలాగే పాలకొండ కూడా ఉంది. ఈ రాజాం వచ్చి విజయనగరం పార్లమెంట్లో ఉంది, పాలకొండ వచ్చి మనకి అరకు పార్లమెంట్లో ఉంది. అందువల్ల రాజాంని మనం విజయనగరంలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకు విజయనగరంలో తీసుకున్నామంటే, ఒకటి ఒకవేళ మనం ఈ నియోజకవర్గాలన్నీ పూర్తిగా శ్రీకాకుళంతో వదిలేస్తే మళ్ళీ విజయనగరంలో సరైనటువంటి ఏరియా రాదు, అందుకనే రాజాన్ని తీసుకొచ్చి విజయనగరంలో పెట్టాము. అలా పెట్టినప్పుడు విజయనగరం ఓన్లీ 6 కాన్స్టిట్యున్సీసే అయినాయి, అది మళ్ళీ చిన్న జిల్లా అవుతుంది. ఇప్పుడు ఉన్న దానిలో కూడా అది చిన్న జిల్లా, మళ్ళీ అది చిన్న జిల్లాగా నిలబడిపోకూడదు అన్నదాన్ని ఆలోచించి విశాఖపట్నం పార్లమెంట్లో ఉన్న ఎస్ కోట, శృంగవరపు కోట అని విజయనగరంలోని ఉంచి 7 నియోజకవర్గాలతోటి విజయనగరం జిల్లాను చేయడం జరిగింది. ఆ విధంగా చేయటం వల్ల విజయనగరంలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నెల్లిమర్ల ఏరియాలో ఉన్న ఇండస్ట్రియలైజేషను, రాజ్యంలో ఉన్నటువంటి మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా విజయనగరానికి బెనిఫిట్ అవుతూ అక్కడ కూడా అభివృద్ధికి అవకాశాలు పోకుండా ఉండే విధంగా సమతుల్యతను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం విశాఖపట్నం తీసుకున్నప్పుడు ఇది ప్రైమర్లీ అర్బన్ డిస్ట్రిక్ట్, వెల్ డెవలప్డ్, అన్ని రకాలుగా చూసుకున్నా కూడా మనకి లిటరసీ తీసుకున్నా, హెల్త్ ఇండెక్స్ తీసుకున్నా, ఇండస్ట్రియల్ ఇండెక్స్ తీసుకున్నా కూడా హైలీ డెవలప్డ్, అది మీ అందరికీ తెలిసిందే. పాపులేషన్ వైజ్ చూసినప్పటికీ కూడా మనకి ప్రాంతం చిన్నగా ఉన్నా జిల్లా కావాల్సిన సరిపడినంత పాపులేషన్ ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఈ విధంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసినప్పుడు ఒకవైపు విజయనగరంలోనూ ఇంకొకటి విశాఖపట్నంలోనూ ఒక్కొక్క రెవెన్యూ డివిజనే ఉన్నాయి జిల్లా మారినందువల్ల. అందువల్ల విజయనగరంలో బొబ్బిలి ఒక కొత్త డివిజన్ని హిస్టారికల్గా కన్సిడరేషన్ కూడా తీసుకుని బొబ్బిలికి న్యూ రెవెన్యూ డివిజన్ ప్రపోజ్ చేశాం. ఇక్కడ కూడా హిస్టారికల్గా ఒకప్పుడు భీమినిపట్నం ఎంతగానో వెలిగినటువంటి ప్రాంతం కాబట్టి ఆ భీమినిపట్నానికి ఒక రెవెన్యూ డివిజన్ని ప్రతిపాదించడం జరిగింది.
ఆ తర్వాత అనకాపల్లి విషయానికి వచ్చినప్పుడు మనకి నర్సీపట్నం అనకాపల్లి ఇప్పటికి ఉన్నటువంటి రెండు రెవెన్యూ డివిజన్స్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని యాజ్ ఇస్గా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పెందుర్తి అనేటువంటిది విశాఖపట్నానికి అనకాపల్లికి మధ్యలో ఉంది. అది ఆల్మోస్ట్ ఈవెన్ అనకాపల్లి కూడా విశాఖపట్నంలోనే కలిసి ఉంది. అయితే పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి కొంత అభివృద్ధిని కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి దృష్టిలో పెట్టుకుని, ఎందువల్లంటే మనకు నర్సీపట్నం కానీ, చోడవరం కానీ, జీమడుగులు కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా కొంచెం వెనుకబడతనంలో ఉన్నటువంటి అలాంటి వాటికి అభివృద్ధి చెందిన ప్రాంతం కూడా కలపకపోతే ఆ ఫలాలు వాళ్ళకి రీచ్ అవ్వడం అనేది కష్టం అవుతుంది. అందుకనే అభివృద్ధి చెందింది, చెందాల్సింది రెండు కలిపి ఒక సమతుల్యత కోసం ఈ 7 నియోజకవర్గాలతోటి అనకాపల్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం అరకు వ్యాలీ కాన్స్టిట్యున్సీ తీసుకున్నప్పుడు అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఇది మొత్తాన్ని కలిపి ఒక జిల్లా చేయటం అనేటువంటిది చాలా ఇంప్రాక్టికల్గా అవుతుందని ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 1 to 10 times వారు చెప్పినటువంటిది ఏంటంటే, ట్రైబల్ పాపులేషన్కి ఎక్స్క్లూజివ్గా ఒక 2 జిల్లాలు మనం ఏర్పాటు చేస్తే ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అక్కడ ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో ఆ విధంగా చేసినప్పుడు అక్కడ ఒక కలెక్టర్ ఎస్పీ ఉంటారు, ఇక్కడ ఒక కలెక్టర్ ఎస్పీ ఉంటారు. ఆ విధంగా ఉన్నప్పుడు మామూలు జిల్లాలో ట్రైబల్ ప్రాంతాన్ని కలిపినప్పుడు ఆ కలెక్టర్ కానీ ఎస్పీకి కానీ ప్లెయిన్ ఏరియాలో ఉండేటువంటి సమస్యలు, అక్కడ పెట్టాల్సిన శ్రద్ధ, ట్రైబల్ పాపులేషన్ మీద పెట్టాల్సిన శ్రద్ధతో పోల్చినప్పుడు అది తగ్గిపోతుంది. అలా కాకుండా పూర్తి స్థాయిలో ఫోకస్డ్గా ఈ వెనుకబడినటువంటి ప్రజల కోసం, ప్రాంతం కోసం పనిచేసే వ్యవస్థను మనం అక్కడ ఏర్పాటు చేయాలంటే తప్పకుండా ట్రైబల్స్కి సపరేట్ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేయాలని వారి యొక్క ఆలోచన నుంచి వచ్చినటువంటిది. ఇది దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్వతీపురం ప్రాంతంలో 4 నియోజకవర్గాలకు 1 జిల్లా, అరకు ప్రాంతంలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలకు 1 జిల్లా, అలా 2 జిల్లాలుగా ప్రతిపాదించడం జరిగింది. ఈ 2 జిల్లాలో కూడా ఇంచుమించు, ఇందులో ఒక పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ తప్ప మిగిలినవన్నీ కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీస్. సో టోటల్గా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఏరియాస్ అన్నీ కూడా పూర్తిగా ఆ చట్టాల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు. అందువల్ల ఆ రెండింటిని కూడా అర్థం తీసుకుంటాం జరిగింది. కొంత రంపచోడవరం మీద కొంత రాజమండ్రిలో ఉండాలా, ఈ జిల్లాలో వెళ్ళాలా అన్న పాయింట్ వచ్చినప్పుడు కూడా రాజమండ్రి కలెక్టర్కి రంపచోడవరం మీద ఉండే ఫోకస్ కన్నా అరకు పాడేరులో ఉండే కలెక్టర్కి ఉండే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల అంటే వాళ్ళకి సంబంధించినప్పుడు తక్కువ ప్రాంతం అవుతుంది, ఎక్కువ ఫోకస్తో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చాలా ఆలోచించి రంపచోడవరాన్ని మనం అరకు వ్యాలీ జిల్లా, అంటే ఇప్పుడు అల్లూరి జిల్లాగా పరిగణించడం జరిగింది, అక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక ఈస్ట్ గోదావరికి వచ్చినప్పటికీ మీ అందరికీ తెలుసు, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి జిల్లాలు ఒక రకమైనటువంటి సమతుల్యతతో లేవు. అంతకుముందు డీలిమిటేషన్కి ముందు ఈస్ట్ గోదావరిలో 21 కాన్స్టిట్యున్సీలు ఉండేవి, డీలిమిటేషన్ అయినాక ఇప్పుడు 19 కాన్స్టిట్యున్సీలు వచ్చాయి. 19 అంటే 3 ఎంపీలు ఉన్నారు అక్కడ. సో అలాంటి జిల్లా చాలా కాలంగా, అంటే 1979లో మన విజయనగరము, రంగారెడ్డి జిల్లాలు ఆఖరిగా ఏర్పడినాయి మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత ఇక మళ్ళీ జిల్లాలు ఏర్పాటు అనేది జరగలేదు. సో ఇప్పుడు ఈ అవకాశం గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నారు, తీసుకుని ఈ జిల్లాని 3 జిల్లాలుగా తీసుకోవడం జరిగింది. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం 3 పార్లమెంట్స్ని కూడా 3 జిల్లాలుగా తీసుకోవడం జరిగింది. దానిలో ఉన్న 7 నియోజకవర్గాలని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయలేదు. ఎందువల్ల డిస్టర్బ్ చేయలేదు అంటే, ఉదాహరణ రాజమండ్రి తీసుకుంటే చాలా కాంపాక్ట్ ఏరియా. ఇక్కడ ఒకే ఒక ఇబ్బంది ఏమొచ్చిందంటే నల్లజర్ల, ద్వారకా, తిరుమల మండలాలు కొంచెం దూరంగా, అంటే ఏలూరుకు దగ్గరగా ఉన్నాయి. మిగిలినటువంటి మండలాలు అన్నీ కూడా రాజమండ్రి చుట్టూనే ఉన్నాయి. అయితే మనం ఒక నియోజకవర్గాన్ని విభజించకూడదు అనేటువంటి ఒక నియమం పెట్టుకున్నందువల్ల కొంచెం ఏలూరు పక్కనటువంటి ద్వారకా తిరుమలను, నల్లజర్ల ఇంచుమించు సేమ్ డిస్టెన్స్ ఉంది, ఒక ద్వారకా తిరుమల మాత్రమే ఏలూరుకు దగ్గరగా ఉంది. బట్ నియోజకవర్గాన్ని విభజించకూడదు అనేటువంటి ఒక నియమం వల్ల ఇది చేయడం జరిగింది. మిగిలిన ప్రాంతం అంతా కూడా అరౌండ్ రాజమండ్రి ఉంది. ఇంకా కాకినాడ విషయానికి వచ్చినప్పుడు పూర్తిగా కాన్స్టిట్యున్సీని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అమలాపురం విషయానికి వచ్చినప్పుడు కూడా మీ అందరికీ తెలుసు, కోనసీమ అనేది ఒక ఐలాండ్ లాగా ఉంటుంది, అది సపరేట్గా జిల్లా కావాలని ఎప్పటి నుంచో జనం అడుగుతూ ఉన్నారు. అయితే ఆ ఐలాండ్కి రామచంద్రపురం ప్రాంతాన్ని కూడా కలిపి 7 నియోజకవర్గాలతో ఒక జిల్లా చేయడం జరిగింది. ఇక వెస్ట్ గోదావరికి వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అక్కడ 15 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే 3 నియోజకవర్గాలు అక్కడికి వెళ్ళిపోవడం వల్ల నూజివీడు, కైకలూరు 2
ఏలూరు పార్లమెంట్కి యాడ్ అవ్వడం జరిగింది. సో దీంతో నర్సాపురంలో ఉన్న ఏడింటిని నర్సాపురం జిల్లాగా, ఏలూరులో ఉన్నటువంటి 5తో పాటు అంటే వెస్ట్ గోదావరిలో ఉన్న 8తో పాటు కైకలూరు నుజివీడు కలిపి 7 నియోజకవర్గాలతో ఏలూరు జిల్లాగా 2 చేయడం జరిగింది. అంటే ఈ జిల్లాలకు పేర్లు ఇవ్వడం అనేటువంటిది కొంత ప్రక్రియ నడుస్తూ ఉంది, పూర్తిగా ఫైనల్ అయినప్పుడు కరెక్ట్గా ఏది ఏంటి అనేది వస్తుంది. సో మా ప్రతిపాదనలో ఈ 2 నియోజకవర్గాలు యాజ్ ఇట్ ఈస్గా 2 జిల్లాలుగా మనం ప్రతిపాదించడం జరిగింది.